ఆస్తిపాస్తులు ఎలాగూ బెరగట్లేదు కదా అని గడ్డ మెత్తునావా? ఇట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీక్తా. నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జీబులో డబ్బులు లేవురా? డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటలేరా? ముందొచ్చి కూర్చుని మమ్మల్ని వదిలేసి వాడికి పోస్తారో క్రీము, మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దా నాకు తెలుసా, అందుకే ఆ కుండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండిరా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా. అరే ఆడు నమ్మి జోకులేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోతున్నాడే, దారిని ఎవరన్నా పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. నీ చేతులు పడిపోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా, నీకో మాట చెప్తావురా. అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్ కెళ్ళి ఫాస్ట్ గా వచ్చేస్తాను. మరి దీని సంగతి ఈరోజు ఈ పిల్ల పెంకునే ప్రపంచానికి వరహాగా చూపిస్తా. నా గప్పం గప్పం ఏమిటో ప్రపంచానికి తెలియపరుస్తా. ఓహో తీసే గాని ఇక్కడకు నిండదు. తీసే సంగతి చెప్పగంత వలను పొట్టోడు పెట్టుకుని అత్తాలు బిగించి హాయిగా వ్యాపారం చేసుకోరు కానీ ఆకులు రాలే చెట్టుకి వ్యాపారం పెట్టా పిచ్చోడ. ఏం చేయమంటారు బాబు పేదోడిని? అయితేనే పని బ్రహ్మాండంగా చేస్తాను. పని నాకు తెలిసాయా, ప్రపంచంలో పని అవసరం లేదు, అట్టాటోపం కావాలి, ఆడంబరం కావాలి, ప్రచారం కావాలి. అది చూడు, రాజకూతులు అందరూ రంపాలనుకోవాలి, నేలలో ఉండే వాళ్ళందరూ కూడా నేను అనుకోవాలి. అంత తలుపు తలుపులో ఉండే వ్యాపారం చెప్పండి చెప్పా. చెప్పండి బాబు. ఏం లేదు, చిలకలు లాంటి అమ్మాయి ఇద్దరు చుట్టూ తెచ్చుకో, ఈ వ్యాపారం నేర్చుకో, కొట్లో పడేసుకో, అంతే. నీ కొట్టు చుట్టూ మగవాళ్ళే నాకు చెయ్యి నాకు చెయ్యి నాకు చెయ్యి అంటుంటారు. ఏంటి ఎవరం అప్పుడు నీ గల్లాపెట్ట అంతా కూడా గప్పని గప్ప చూసుకో. అదేంటి బాబయ్యా, ఆడంగుల చేత మోగంగులు సౌరం చేయించుకోవడమే. నీకు తెలియదు లేదు బాబయ్యా, ఆడంగుల చేతే సౌరం బాగా చేయించుకుంటారు. సరే నాకందులో చేస్తా, కత్తి కొత్తదేనా? అందులో జాగ్రత్త తండ్రి, అందులో చెట్టు కింద సౌరం నిమ్మది. అయ్యో నిమ్మది నిమ్మది, మేసం మాత్రం ఉంచు, అందగండి కదా ఉంచు. సారు సారు మెత్తగా మొమ్మగా ఎంత బాగు. అవును ఎంత దీనికి ఎవ్వరం, 3 కాసులేగా అంతేనా? వరాజ్ ఉందా? అదే యాడిది పొద్దున మీదేగా పోని అలాగా. అయితే పండి పూర్వం పంపించు. అలాగే ఒరే చిన్నాడా, ఐదారు వెళ్ళి కాసులు ఇస్తారు కూర్చుంటారా? అదే కాసులు కాదు రా, కావాల్సింది బతకడం నేర్చుకోవాలా. బతకడం నేర్చుకోకపోతే మీ అయ్యేలాగ చెట్టు కింద కూర్చునే. రే దానికి చుట్టుకుని చెప్పను అంటారా? నేనేం చెప్పను సరే, ఇలా ఇలా అన్నారు. ఏంటి బంగారు తెల్లారితోనే ఏడుపోలట? ఏడుస్తాం కాదండి, రాగాలు పట్టుకుని ఈడుస్తానన్న. నువ్వు ఏడుస్తంటే మా చెవులు ఊడుతున్నాయో. కూర్చోరా కూర్చో. ఆడవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వ్యాపారం సరిగ్గా చెప్తా. బెల్లం చెప్తా. తినరా
చిత్తం మేల్ రకం కావాలంటే నాచి రకం కావాలండి బతికున్నంత కాలం మేల్ రకమే తిందామయ్యా చనిపోయేటప్పుడు అందరం నాచిరకం తినవద్దే మేల్ రకమే కట్టించుకో చిత్త ఒరే తిరవద మేల్ రకం కట్ట పో అబ్బా అబ్బా భలే కొరడే అమ్మా అవును ఎంత లెక్క వరాల మీద ఒక దుగలం అంటే అంతేనా చిత్త దాని మీద కాలేజ్ నోయా చిత్త అరే ఏంటండి పైకి తేవడం మర్చిపోయాను పర్వాలేదండి నా కుర్రాన్ని ఇక్కడ ఉంచాను ఇంటికి పైకి పంపిస్తాను అవి అక్కర్లేదండి అది కాదు బండారయ్య నా మీద నీకు నమ్మకం ఉండదు ఇది వ్యాపారం అట్లా చిత్తండి బాబా అబ్బాయి మన కొడుకాట అవును ఈ డబ్బు కొడుకు పుట్టాడు గప్పం గప్పం గడు రే మళ్ళీ ఏదైనా కావాల్సిస్తే సౌకర్యం కింద అడుగు చిత్త पत्रो श्री रुकुरोम भजन कुचन चुंडो यरा येडु पोमा इंका इकडे कूसुना बंगारे चिल्रतेगा एम बंडारया ओक वरहा चिल्रेवडानिकि इंत सेपा वरा एवडिच्चानि ताता अयिते मावाणि एंदुकु कूसो पेट्टुकुन्ना एंटे मीवाडा आ मोंडिगाडु नाकु एवर्चिनि पैगा अट्टुकोस्तानदि नाडु कोडुकु अनि चेप्पि इक्कड कूर्चोबेट्टि वेल्लाडु आ నీకు టోపీ వేసాడు ఏంటంటే నీకు టోపీ వేసాడు అన్నమాట చిల్లర పంపిస్తానని మావాణ్ణి తీసుకొచ్చాడు ఆ అదంత చూడండి నాకు ఎవరికి పైకి ఇక్కడ కక్కిని కొరడు తీసుకెళ్ళా ఇదిగో చెట్టే తలక ఏమంటుంది ఏమంటుంది గుర్రం ఏమంటుంది జాగ్రత్త ఎవరు కొట్టావా ఇదిగో మంగళ సుబ్బన్ అంటే తెలుసుగా జాగ్రత్త ఏంట్రా పని చేయకుండా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు బెదరు ఇండియా శ్రీలంక కి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది ఈ పాటికి సచిన్ టెండూల్కర్ ఇరగేస్తుంటాడు ఆ మ్యాచ్ చూడలేకపోతారో అని బాధ గుండెల్లో ఆ మ్యాచే కదరా మన శ్వేత ఇంటికి చూద్దాం శ్వేత ఇంటికా వద్దులే బాసు అది బాగా డబ్బుంటే అమ్మాయిలు తిరిగే ఏరియా బాసు ఈ గెటప్ లో వెళ్ళావనుకో చండాగా ఉంటుంది ఓ పని చేస్తాను మరి జంబర్ గంజర్ కొట్టుకెళ్ళి బాగా గ్లామర్ పెంచుకుని వస్తాను నువ్వు ఇక్కడ ఉండే రండి సార్ రండి షేవింగా కటింగా రెండు చెయ్యి గుండు మాత్రం చెయ్యకు ఓకే ఓకే మంచి బేరం ఏంటి అది ఎలక్ట తెచ్చిన వాసన వస్తుంది గట్టిగా పీల్చానుకో ప్లేగు చేస్తాను సారీ సార్ అసలు మన రేంజ్ మీ షాప్ కూడా గ్రేటు ఇది చూడండి సార్ మురికి జీరో శుభ్రం 100% ఇదేంటయ్యా డ్రైనేజ్ ఉతికి తీసుకొచ్చినట్టుంది ముక్కు పగిలిపోతుంది ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్ ఏంటది ఏంటది మంచి వాసన వాసన గురించి నా దగ్గర చెప్పుకో ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను కంపెనీ పెయింట్ ఎవరికో కప్పింది తెచ్చి నాకు చేస్తావా నిజంగానే ఇది ప్రస్తావం సార్ కొత్త ఇంకోటి చూసుకురా ది గ్రేట్ పెయింటర్ వెరీ గుడ్ క్లాత్ అంటే ఇలా ఉండాలి ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా అనవసరంగా తిట్టాను ఏమనుకోకే ఎంత అన్నప్పుడు టిప్స్తానే దీన్ని కూడా ఒకసారి వాసన చూడు వాసన గురించి నాకే చెప్తున్నావు ఓకే